ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన పాత్ర బయటపడుతుందని ఇవాళ ఏటూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరలేపాడు. తన ఫోను పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీరప్పని ఇంట్లో ఎవరన్నా గంధపు చెక్కలు దొంగతనం చేయగలరా? విజయసాయి రెడ్డి ఫోను తాడేపల్లిలో పోయిందంటే ఇది నమ్మశక్యమా? నువ్వు విఐపి జోన్లో ఉన్నావు, వివివిఐపి జోన్లో ఉన్నావు, వివిఐపి జోన్లో ఉండి ఇన్నాళ్ళు పోని నీ ఫోను, నువ్వు 4 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి, ఈ 4 సంవత్సరాల్లో నీ ఫోను కాదు కదా, కనీసం ఏమీ పోలా. కానీ ఢిల్లీలో నీ అల్లుడు మద్యం కుంభకోణంలో దొరికి తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి ఈ సమయంలో ఢిల్లీలో ఈడీ ఎంక్వైరీలో 140 ఫోన్లు మార్చారు ఈ నిందితులు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఈడీ రిటర్న్గా ఫైల్ చేసిన తర్వాత అసలు నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి ఫోన్ తాడేపల్లిలో పోయింది. అంటే ఎవరు నమ్ముతారు సాయిరెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజాలు బయటపడతాయని ఎలిబీగా ఉన్నటువంటి ఫోన్ని, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి విజయసాయి రెడ్డి ఆడిన నాటకం విజయసాయి రెడ్డి ఫోన్ పోయింది, అది కూడా తాడేపల్లిలో. జే గ్యాంగ్ ఉన్న చోట జే గ్యాంగ్ వస్తువులు ఎవరన్నా దొంగతనం చేసే పరిస్థితి ఉందా? అంటే ఎవరు దొంగతనం చేశారు? అక్కడికి దొంగలు ఏమన్నా సపరేట్గా నీ ఫోన్ కోసం వచ్చారా? లేదంటే నిన్ను తన్ని విజయ్ జగన్ రెడ్డి లాక్కున్నాడా నీ ఫోను? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు మీరు? ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? అంటే ఈడీ ఎంక్వైరీని తప్పుదోవ పట్టిస్తున్నారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తప్పుదోవ పట్టిస్తున్నారా? నీ ఫోన్ దొరికితే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చి నిన్ను కూడా తిహార్ జైల్లో, గతంలో ఏదైతే సిబిఐ నిన్ను హైదరాబాద్ చెంచలగూడ జైల్లో A1ని A2ని పెట్టి 18 నెలలు ఏ విధంగా ఉంచిందో ఆ విధంగా నిన్ను తిహార్ జైల్లో వేస్తుందని భయపడి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం కోసం ఫోన్ పోయిందని నాటకం ఆడావా సాయి రెడ్డి అని అడుగుతా ఉన్నాం. మేము ఈడీని కూడా కోరుతా ఉన్నాం. ఇది ఇటువంటి క్రిమినల్స్ని వీళ్ళ అల్లుడిని పట్టుకున్నారు, తిహార్ జైల్లో పెట్టారు విజయసాయి రెడ్డి అల్లుడిని. ఇటువంటి క్రిమినల్స్ని మీరు మామూలు క్రిమినల్స్గా ట్రీట్ చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు, ఏ వ్యవస్థలనైనా మేనేజ్ చేస్తారు, దేన్నైనా మ్యానిపులేట్ చేయగలిగిన కెపాసిటీ ఈ జే గ్యాంగ్కి ఉంది. మీ పద్ధతిలో అంటే సిబిసిఐడి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చింది ట్రీట్మెంట్ ఒకసారి ఏపీలో, ఆ రేంజ్లో గనక విజయసాయి రెడ్డికి ఒక రౌండ్ లాగేస్తే గంటలో ఫోన్ వస్తుంది మీకు. గంటలో ఫోను ఎక్కడ పోయిందో తెలియాలంటే ఈడీ రేంజ్లో ఈడీ దర్యాప్తు చేస్తే
గంటలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ అత్యంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ స్థాయిలో కూడా ఐఫోన్ 12 అంట, ఐఫోన్ 12 మాది ఐఫోనే. ఈ ఫోన్ కనుక ఎక్కడన్నా మిస్ అయితే ఫైండ్ మై ఫోన్ అని కొట్టే యాప్ ఉంటుంది, ట్రాక్ చేస్తుంది. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ట్రాకింగ్ ఉంటుంది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో కూడా ఇటువంటి జే గ్యాంగ్ దొంగలు ఏదో విధంగా టెక్నాలజీని కూడా అధిగమించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారంటే ఏ రేంజ్లో ఉందో పరిస్థితి అర్థమవుతూ ఉంది. అక్కడేమో వందల కోట్లు స్కామ్ దొరికింది. శరత్ చంద్రారెడ్డిని, వీళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి, సాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని వీరకుమ్ముడు గుమ్ముతున్నారు. అక్కడ మొత్తానికి బయటకు వస్తున్నాయి వాస్తవాలు, వాస్తవాలు లిస్టు. అవన్నీ చెప్పొద్దురా బాబు అని ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా అక్కడికి పంపించారు. కానీ నన్ను బాధిన బాధుడికి అన్నీ చెప్పేశానని చెప్పి శరత్ చంద్రారెడ్డి చెప్పంగానే వెంటనే ఇక్కడ ఫోన్ మాయం చేశారు. అంటే దర్యాప్తు చేసేది వీళ్ళే, వీళ్ళ పోలీసే. అంటే దొంగ వీళ్ళే, పోగొట్టుకున్నది వీళ్ళే. ఏ విధంగా ఉందో చట్టంతో ఏ విధంగా ఆటలాడుతున్నారో విజయసాయిరెడ్డి ఫోన్ అనేది పోవటం అనేది ఒక బోగస్ అయినటువంటి వార్త. దీన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం కోసం చేస్తున్నటువంటి ఫోను పని ఇది. ఎట్లాగ పోతుంది ఎంపీ విజయసాయిరెడ్డి నీ ఫోన్? 4 సంవత్సరాల నుంచి పోనటువంటి నీ ఫోను ఇప్పుడే ఎందుకు పోయింది? ఢిల్లీలో ఈడీ 140 ఫోన్లు ట్రాక్ చేస్తుంది. ఆ 140 ఫోన్లు ట్రాక్ చేసి ఎందుకు ఇన్ని ఫోన్లు మార్చారు? ఒక్క శరత్ చంద్రారెడ్డే 30 ఫోన్లు మార్చాడు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అహర్నిశలు ఆ దర్యాప్తు చేస్తూ ఉంటే ఢిల్లీలో ఉండవలసినటువంటి ఉండే విజయసాయిరెడ్డి తాడేపల్లి పరిగెత్తుకొచ్చాడు. మరి అక్కడుంటే లటక్కను తీసుకెళ్ళి తీహార్లో వేస్తారని భయపడ్డా? లేదంటే శరత్ చంద్రారెడ్డి పక్క రూమ్లో వేసి మరి కుమ్ముతారని భయపడ్డా? తాడేపల్లికి వచ్చి ఇక్కడ నాటకం మొదలుపెట్టాడు. నీకు నువ్వు ఎక్కడా ఉండేది? నువ్వు ఉండేది ఢిల్లీలో. నీ అల్లుడు ఉంది అక్కడ జైల్లో. స్కామ్ జరిగింది ఢిల్లీలో. తాడేపల్లిలో నీ ఫోన్ ఎట్ట పోద్ది? అంటే ఎవరిని నువ్వు వ్యవస్థల్ని ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు? ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని చూస్తున్నావు? కాబట్టి ఇదంతా కూడా బోగసు. దీంట్లో ఐపీసీ సిఆర్పిసి ప్రకారం ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం పెద్ద నేరం. దీని మీద ఈడీ దృష్టి పెట్టాలి. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కేసు, లిక్కర్ స్కాము, ఢిల్లీ స్కాము ఆటలతో పాటే ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసిన విజయసాయిరెడ్డిని కూడా ముద్దాయిగా చేర్చి ఈ కేసుని దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఈ 140 ఫోన్లు, ఈ ఫోనుల్లో గతంలో ఉన్న భాగవతాలు, వీళ్ళ నెంబర్ 2 వ్యవహారాలు, వీళ్ళ డబ్బు బంకర్లు, ఎక్కడెక్కడ ఈ బంకర్లో డబ్బు దాచారు, ఆంధ్రప్రదేశ్లో దోచేసినటువంటి డబ్బు, ఈ డబ్బు బంకర్ల వివరాలు అన్నీ కూడా విజయసాయిరెడ్డి ఫోన్లో ఉన్నాయని ఇవాళ ఈ నాటకానికి తెరలేపారు. లేకపోతే చిన్న పిల్లోని అడిగి చెప్తాడు, 4 సంవత్సరాల నుంచి ఫోను పోనటువంటి ఫోను ఢిల్లీలో వీళ్ళ అల్లుడిని బొక్కలయ్యంగానే టక్మన్ ఫోన్ పోయింది. అంటే ఎంత నిస్సిగ్గుగా
ఎంత నిస్సిగ్గుగా అవినీతి చేస్తా ఉన్నారు, ఎంత నిస్సిగ్గుగా ప్రజల్ని నమ్మించాలని చూస్తా ఉన్నారు, మీడియాని నమ్మించాలని చూస్తా ఉన్నారు, దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తా ఉన్నారు. ఎన్ని కూడా ఈడీకి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాం. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా వాస్తవాలన్నీ బయటపడతాయి. విజయసాయి రెడ్డి ఫోన్ పోవటం అనేది ఒక బోగసు. ఇన్ని దొంగ తెలివితేటలు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఫోన్ పోయిందంటే ఎవడ నమ్ముతాడండి? ఎన్ని క్విట్ ప్రోకాలు, ఎన్ని సూట్ కేస్ కంపెనీలు, సిబిఐ వాళ్ళే 6 నెలలు దర్యాప్తు చేశారు బుర్రలు బద్దలు కొట్టుకొని. ఏ1ని ఏ2ని చేసినటువంటి కార్యక్రమాలు, అవినీతి వ్యవహారాలు చూసి అలాంటి విజయసాయి రెడ్డి ఫోను పోయిందంట. వీళ్ళు లోపల ఉన్నాడంట, ఈయనకేం తెలియదంట. కాబట్టి ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డిని ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశాడు కాబట్టి ఇతన్ని కూడా ఈడీ కేసులో పెట్టి విచారణ చేయమని డిమాండ్ చేస్తాం.